పేరట నా వందనాలు. నేను ఏం చెప్పానండి? వందనాలు. మరి నాకు వందనాలు చెప్పాలి కదా. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మరి దైవజనులు కుటుంబానికి కూడా నా యొక్క శుభాలు, నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రభు పాదాలు చెంత మనందరం కూడా ఈ విధంగా ఈ 2వ రోజు రాత్రి ఒక చక్కని ఏమండి సహవాసాన్ని దేవునితో చేయటానికి, దేవునితో కలిసి సహవాసాన్ని చేయటానికి, దేవుడు మనతో మనము ప్రభుతో చేసే ఈ మంచి సహవాసాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనం ఎంతో కృతార్థులం. మనం వందనాలు చెల్లించా బద్దులమై ఉన్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదాల చెంత ఈ విధంగా ఉన్న మనందరము కూడా ఏదో ఒక సంగతి, ఏదో ఒక విషయాన్ని మనము తెలుసుకొని మనం మన కుటుంబాలకు వెళ్ళగలగాలి. కనుక ఆ విధంగా వెళ్ళగలిగితే మన జీవితాలలో దేవుడు ఒక నూతన విధానాన్ని, ఒక నూతన పద్ధతిని, ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితంలో ఆయన కలుగు చేస్తారు. అయ్యగారు సమయం చెప్పలేదు కనుక పౌలు గారు వారి విస్తారంగా మాట్లాడినా పర్వాలేదు అంటే మాట్లాడేస్తాను, ఏం పర్వాలేదు. ఒక మధ్యరాత్రి పౌలు గారు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉండి ఆయన రాత్రంతా విస్తరించి మాట్లాడినప్పుడు ఐతు కనబడే వ్యక్తి ఏమండి ఆయన క్రింద పడి ఆయన చనిపోయినప్పుడు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి మరలా ఆయనను లేవనెత్తినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. కనుక ఆ విధంగా విస్తరించి మాట్లాడను. మీరు ఎవరు కూడా పడిపోయే ప్రమాదం కూడా లేదు. నేను నాకు ఇచ్చిన సర్టెన్ ఆ టైంలో నేను ముగిస్తాను. కనుక మీరందరూ కూడా కొన్ని మాటలు శ్రద్ధగా వినాలని దేవుని యొక్క నామములో మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను పెద్ద ప్రసంగికుండేమి కాదు, నాకు వాక్యం కూడా రాదు. ఏమండి మీకన్నా నేను చాలా ఏమండి అల్పమైన వ్యక్తినే. ఏదో మీరు ఆ దైవజనులు ప్రేమించి నన్ను పిలుస్తున్నారు కనుక ఏవో కొన్ని మాటలు మీ ముందు మరి చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మరి ఆ విషయంలో దేవుడే మాట్లాడాలి. కనుక ఇంతకు మునుపు చాలా మంచిది, సంతోషం. కనుక ఆ విధంగా మరి సేవకులు నన్ను ప్రేమించి ఒక చక్కని ఈ మంచి అవకాశాన్ని అప్పుడప్పుడు మరి మీకు వారికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి ఏదో కార్యక్రమాలు పెట్టినప్పుడు అప్పుడప్పుడు ప్రేమతో పిలుస్తుంటారు. ఏదో నాకు వాక్యం తెలిసాను, ఏమండి ఏదో బలంగా వాక్యం చెప్తానేమోనను అనే కాకుండా ఏదో ప్రేమ కలిగి మరి దైవజనులు మరి అప్పుడప్పుడు ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న సందేశాన్ని అందించి వెళుతూ ఉంటాను. కనుక ఈ రాత్రికాల సమయంలో కూడా మీరు శ్రేష్టమైన మాటలు మీరు ప్రభు ద్వారా వినాలని ఈరోజు నేను మనవి చేస్తున్నాను. ఆ విధంగా వింటూ ఉన్నప్పుడు ప్రభా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు మీరు నాతో మాట్లాడారు, నన్ను బలపరిచారు, నా జీవిత క్షేమము కొరకు ఒక మాట, ఒక హెచ్చరిక, ఒక సలహా, ఒక ఆలోచన మీరు నాకు ఇచ్చారు ప్రభా. నేను ప్రేమతో స్వీకరిస్తాను, నేను దాన్ని ఆస్వాదిస్తాను. ఇది నాకెంతైనా దీవెనకరంగా నాకు నా యొక్క ఆధ్యాత్మిక భక్తి జీవితానికి క్షేమకరంగా ఉండే విధంగా సహాయం చేయి ప్రభా అని ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ ప్రభు మాట విన్నప్పుడు దేవునికి లోబడి ఇటువంటి మనస్సు కలిగి దేవుని సముఖములో ఎప్పుడైతే ఆ వ్యక్తి వాక్యానికి లోబడుతూ ఉంటాడో ఆ వినిన వాక్యం ఆ వ్యక్తిలో అప్పుడు పనిచేస్తూ వస్తుంది, క్రియారూపకంగా ఆత్మ సంబంధంగా పనిచేస్తూ వస్తుంది. మనము దేవుని వాక్యము ముందు ఎటువంటి నిబంధన చేశామో ఆ నిబంధనకు కట్టుబడి ఒక వ్యక్తి
దేవుని కొరకు సక్రమంగా జీవించినప్పుడు వాక్యం తన జీవితంలో కార్యాన్ని పరివర్తన పరిపక్వత ఇవన్నీ తీసుకుని వచ్చి ఒక వ్యక్తి దేవుని ముందు ఏ విధంగా నిలబడాలో, ఎంత దృఢంగా ఉండాలో, ఎంత చక్కటి ఆత్మీయమైన సౌందర్యాన్ని పొందుకోవాలో అవన్నీ కలిగి ఆ వ్యక్తి అప్పుడు దేవుని సముఖంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈరోజు ఆ విధంగా ప్రభు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుచు ఉన్న ప్రతి మాట కూడా మనం ఏం చేయాలంటే ప్రేమతో స్వీకరించాలి. మాట్లాడేవాడు మన తండ్రి, మన ప్రభు, మనం ఆయన బిడ్డలం. మన తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మనం శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి. గద్దింపు ఉంటే వినాలి, ఖండింపు ఉంటే వినాలి. మన తండ్రి మనల్ని సరి చేసుకోమంటే మనం సరిచేయబడాలి. మనము దేవుని కొరకు ఆ విధంగా చక్కగా మనం ఉండాలి. గడిచిన మరి ఆ దినం, ఈరోజు మధ్యాహ్నం కూడా గడిచిన ఆ ఉదయం, ఆ రాత్రి కూడా చక్కని మరి శ్రేష్టమైన మూడు సందేశాలు మీరు విన్నారు. ఆ మూడు మీ జ్ఞాపకం ఉన్నాయా? అమ్మా, ఆ మూడు వాక్యాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఒక తల్లిగారు చక్కని సందేశం అందించారు, అదేవిధంగా మరి మరొక అయ్యగారు కూడా చక్కని వర్తమానం అందించారు. ఈరోజు కూడా పగలు కూడా మరి ఒక సహోదరులు చక్కని వాక్యాన్ని అందించారు. ఇటువంటి అమూల్యమైన మాటలు మీ ముందుకు వచ్చి దేవుడు మీతో మాట్లాడుచు ఉన్నప్పుడు, ఈ ముత్యాల వంటి మాటలు మీ ముందు పడుతూ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ఇజ్రాయేలీల వలె ఆ రోజున ప్రజలు మన్నాను ఏ విధంగా ఎరుకున్నారో, ఈరోజు క్రైస్తవుడు కూడా తన ముందు ఉన్న వాక్యాన్ని మన్నా వలె ఎరుకోగలగాలి. రెండవది, రూతు ఏ విధంగా బోయోజు పొలములో పరిగి ఎరుకుందో ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా వాక్యాన్ని ఎరుకోవాలి. వాక్యం కొరకు ఆశ కలిగి ఉండాలి, ఆరాటపడాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, వాక్యం కొరకు తపన ఉండాలి. ఏదో ఒక రకంగా వాక్యాన్ని నేను సంపాదించుకోవాలి, నేను భుజించాలి, నా ఆకలి తీర్చుకోవాలి అని ఒక వ్యక్తి ఇటువంటి ఆలోచన కలిగి ఎప్పుడు కూడా మనము సంఘములో జీవిస్తూ ఉండాలి. మనము ఆత్మ సంబంధమైన పాలేము అని చెప్పబడే సంఘములో మనం ఉండాలి. బోయజు పొలం అనే ఆత్మ సంబంధంగా చెప్పబడే ఆ పొలములో, ఆ సంఘములో మనము దేవుని కొరకు ఆ విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా వాక్యాన్ని సమకూర్చుకుంటామో, వాక్యము కలిగిన వారు బలవంతులు. బలవంతుల ముందు పాపం పనిచేయలేదు, బలవంతుల ముందు లోకం కూడా పనిచేయలేదు, బలవంతుల ముందు శత్రువైన సాతాను ఎటువంటి అపాయం ఉపాయము కలిగించినా సరే అవన్నీ మనము జయించి సక్రమంగా మనం ప్రభువులో ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేస్తాడు. సరే, ఈరోజు ఒక వాక్యాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దావీదు సంకీర్తన, ఆ సంకీర్తన 95:6 భాగం మనం చూద్దాం. కీర్తన గ్రంథము 95:6 మనం చూద్దాం. 95:6 ఈ విధంగా వాక్యము వ్రాయబడి ఉంది. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము చాలు. ఎంత అద్భుతమైన మాటను భక్తుడు మాట్లాడుచున్నాడు అని అంటే, ఈ దావీదు సంకీర్తన 95:6 భక్తుడు శ్రేష్టమైన మాటను, ప్రభుని గణపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, యేసయ్యను కొనియాడుచు ఒక చక్కని శ్రేష్టమైన మాటను భక్తుడు అంత అద్భుతంగా మాట్లాడి ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను మనం ఒక్కసారి చూడగలిగితే ఆయన మన దేవుడు అని అంటున్నాడు. ఆయన మన ప్రభువు, ఆయన మన విమోచకుడు, ఆయన నా శరీరానికి ప్రాణమునకు ఆత్మకు కూడా ప్రాణాధారమైన, ఆయనే నా ఆత్మకు విమోచకుడు, విడిపించేవాడు, దేవుడు అని ఈరోజు భక్తుడు ఆ విధంగా శ్రేష్టమైన మాటను మాట్లాడుచున్నాడు. ఈరోజు మన దేవుడు ఎవరండి అని మనం
ఆలోచన చేసినట్లయితే మనం ఎన్నెన్నో చెబుతూ ఉంటాం, ఆయన ఆ విధంగా ఈ విధంగా శక్తిమంతుడు, ప్రేమమయుడు, దయగలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, క్షమించగలిగిన వాడు అని మనం ఎన్నెన్నో మాటలు మనం ఆ విధంగా ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఈరోజు ఈ వాక్యములో ఉన్న ఆ మాటను మనం చూడగలిగితే భక్తుడు అంటున్న మాట ఏమిటంటే ఆయన మన దేవుడు అని అంటున్నాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే నాకు మాత్రమే దేవుడు కాదు, మీకు మాత్రమే దేవుడు కాదు, మీకు నాకు దేవుడు అని అంటున్నాడు. ఆయన తన ముందు ఉన్న ప్రజలను కూడా చూస్తూ అయ్యా ఆ యెహోవా దేవుడు ఎవరంటే, ఆ కృప కలిగిన దేవుడు ఎవరంటే, నీ కొరకు నా కొరకు సిలువలో కలవర సిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రభు ఎవరంటే ఆయన మీకు మాకు దేవుడు, మనందరికీ దేవుడు అని అంత మంచి మాటను భక్తుడు ఈరోజు మాట్లాడుచు ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే ఈరోజు నీవు ప్రభును నమ్ముకున్నావు, నీకు దేవుడిగా దేవుడు ఉన్నాడు. ఈరోజున నీ ప్రక్క వారికి, ఈరోజున నీ సమాజంలోని ప్రజలకు ఎవరు దేవుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నీకు దేవుడు అయితే నీకు మాత్రమే దేవుడైనా కానే కాదు, నీకు నాకు మనందరికీ మన ప్రాంతపు ప్రజలకు సర్వలోకములో ఉన్న మానవాళికి అందరికీ కూడా ఆయన దేవుడిగా ఉన్న మహనీయుడు, ఆయన ప్రభువుగా ఉన్న గొప్ప దేవుడు అని ఆ విధంగా అందరినీ చూస్తూ ఈరోజు ప్రభుల వారు ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నారు. ఈ మాటలో ఉన్న తలంపు ఏంటంటే నీకు మాత్రమే దేవుడిగా ప్రభు ఉన్నాడు, అనేక మందికి ప్రభు దేవుడిగా లేడు, వారు యెహోవాను దేవునిగా కలిగి లేరు. ఆ ప్రజలు దేవుణ్ణి కోల్పోయి ఉన్నారు, ఆ ప్రజలు ప్రభుని కోల్పోయి ఉన్నారు. ఈరోజున నీవు దేవుని సముఖములో దేవునిగా కలిగిన నీవు ఆ ప్రజల పక్షమున మొరపెట్టాలి, కన్నీరు కార్చాలి. నా వలే నా సమాజం, నా వలే నా కుటుంబం, భార్య, భర్త, బిడ్డలు, నా ఇరుగువారు, నా పొరుగువారు అందరూ ప్రభా మీ అందు విశ్వాసం ఉంచాలి, మీ దగ్గరికి రావాలి, నీ పాదాల చెంతకు రావాలి. వారందరూ కూడా మా వలె మిమ్మల్ని సేవించి ఆరాధించాలి ప్రభా అని ఒక వ్యక్తి ఈ విధంగా ఆత్మన సంపాదన కొరకు ఆరాటం కలిగి, దేవుని కొరకు ఆత్మన సంపాదన కొరకు ఒక వ్యక్తి సంఘములో ప్రయాసపడి, మన కొరకు మాత్రమే కాకుండా మన ముందున్న ప్రజానికం కొరకు, సమాజం కొరకు ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ఎవరంటే ఆత్మల సంపాదకుడు అని మనం చెప్పగలం. ఆ వ్యక్తి నూతన ఆత్మల కొరకు ప్రయాసపడే వ్యక్తి అని ఈరోజు మనం చెప్పగలుగుతూ ఉంటాం. ఈరోజున సంఘాలలో ఇటువంటి భారం, ఇటువంటి బాధ్యత ఈరోజున సంఘాల్లో తక్కువైపోతూ వస్తుందన్నమాట, తక్కువైపోతూ వస్తుంది. ఈరోజున సంఘంలో ఉన్న అనేక మంది వ్యక్తులు నూతన ఆత్మల కొరకు ఇటువంటి తపన తాపత్రయము కలిగి జీవించినట్లయితే ఆత్మలు సంపాదించబడవా, నూతన ఆత్మలు సంఘములో ప్రవేశించవా, నూతన ఆత్మలు సంఘానికి రావా అని అంటే తప్పనిసరిగా దేవుడు ఆ సంఘానికి ఆత్మలను రప్పిస్తాడు, తెప్పిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఒక్కటి, ఈ ప్రక్రియలో నీకు నీవుగా, నీ వంతుకు నీవుగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ విధంగా భారము కలిగిన ప్రార్థన చేయాలి, బాధ్యత కలిగిన ప్రార్థన చేయాలి. నూతన ఆత్మల కొరకు ఆశ కలిగి ఒక వ్యక్తి దేవుని సముఖంలో ప్రార్థన చేయాలి. మనము రావాలి, మన బిడ్డలు రావాలి, మన భార్య, మన భర్త, మన ఇరుగువారు, మన పొరుగువారు వీళ్ళందరూ దేవుని సముఖానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ దేవుణ్ణి కలిగిన వ్యక్తులకు మాత్రమే అది గొప్ప లాభప్రాప్తిగా ఈరోజు మార్చబడుతుంది అని మనము తప్పనిసరిగా విశ్వాసం ఉంచాలి. రెండవ మాట భక్తుడు అంటున్న మాట ఏమిటంటే మనము ఆయన పాలించు ప్రజలము అని అంటున్నాడు. మనము ఆయన పాలించు ప్రజలము అని అంటున్నాడు. అనగా ఏ దేవుడైతే దేవుడిగా ఉన్నాడో ఆ దేవుడు పాలించే ప్రజలుగా,
ఆ దేవుడు పరిపాలించే పిల్లలుగా, ఆ దేవుడు పరిపాలించే తన బిడ్డలుగా ఈరోజు మనము ఉన్నామని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తిని ప్రభు పరిపాలన చేస్తే, ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు పరిపాలిస్తే కుటుంబం ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో భార్య భర్తలను దేవుడు పరిపాలన చేసినట్లయితే ఆ పరిపాలన క్రింద ఉన్న వ్యక్తులు ఎటువంటి ఆశాజనకంగా ఉండాలి, ఎటువంటి ఔన్నత్యాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి గంభీరతను కలిగి ఉండాలి, ఎటువంటి గుణశీలము కలిగి ఉండాలి, ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనల్ని బట్టి మన ప్రభు యొక్క పరిపాలన ఎప్పుడు కూడా దూషించబడకూడదు. మన జీవితాన్ని బట్టి ఈ కుటుంబాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడు అని చెప్పుకునే ఆ దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన సిగ్గు పరచబడకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరిచే విధంగా జీవించాలి కానీ దేవుణ్ణి గణహీనపరిచే విధంగా జీవించనే జీవించకూడదు. నీవు నమ్మిన ప్రభువుకు ఎప్పుడు కూడా నీ ద్వారా ఎటువంటి అవమానము, ఎటువంటి నింద, ఎటువంటి నేరారోపణ నీవు పొందని వాడుగా నీ ద్వారా దేవునికి రాకుండా ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో కడు జాగ్రత్త కలిగి జీవించాలి. నా ద్వారా నేను నమ్మిన నా ప్రభు అవమానపరచబడుతున్నాడేమో, నా క్రియలు బట్టి, నా మాటలు బట్టి, నా విధి విధానాన్ని బట్టి, నా పనిపాట్లు బట్టి, నేను చేసే సమస్త కార్యక్రమాలను బట్టి ఎక్కడైనా ప్రభు నా ద్వారా అవమానపరచబడుతున్నాడా అని క్రైస్తవుడు ఎప్పుడు కూడా స్వపరిశీలన చేసుకుంటూ ఉండాలి. క్రైస్తవ వ్యవస్థలో, కుటుంబంలో వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, ఆ విధంగా ఒక వ్యక్తి పరిశీలన చేసుకుంటే నిజంగా ఆ వ్యక్తులు దేవుని కొరకు ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి ఈరోజు అవకాశం ఉంది. దావీదు ఎన్నోసార్లు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను పరీక్షించండి, నన్ను పరిశీలన చేయండి, నన్ను పరిశోధించండి అంటాడు. ఆయన ఎన్నో మాటలు, అద్భుతమైన మాటలు ఆయన వాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకంటే దేవుడు పరిశోధించిన వ్యక్తి ఆయన ఏ విధంగా మార్చబడతాడు అంటే నిప్పు వలె మార్చబడతాడు, నిప్పు కణము వలె మార్చబడతాడు. ఆ వ్యక్తిని పాపము తాకాలంటే భయపడాలి, ఆ వ్యక్తిని లోకము తాకాలంటే భయపడాలి, ఆ వ్యక్తిని మరి ఏదైనా లోకములో పాపం ఏదైనా తాకాలి, ముట్టాలంటే ఆ పాపం ఆ వ్యక్తిని చూసి భయపడాలి. ఈరోజు అటువంటి వారు ఎవరైనా ఈ లోకములో ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క ప్రభు తప్ప మరెవరు కూడా ఈ లోకములో లేనే లేరు. నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపిస్తాడు, స్థాపిస్తాడు అని యేసయ్య అంత గొప్ప మాట చెప్పగలిగాడు. ఆయన సవాల్ చేస్తూ వచ్చాడు, ఆయన శపథము చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ మాట చెప్పగలిగిన వారు ఎవరంటే ప్రపంచ చరిత్రలో యేసయ్య ఒక్కడు మాత్రమే. అయితే ఆయన తర్వాత ఆ మాట చెప్పగలిగిన వారు ప్రపంచంలో ఎవరనంటే ఆయన బిడ్డలమైన మనమే అని ఈరోజు గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బిడ్డగా నీవు ఈ మాట చెప్పగలిగితే జీవితంలో, ఆయన బిడ్డగా నీవు ఈ మాట పలకగలిగితే జీవితంలో నిజంగా నిన్ను ఏ పాపము అంటదు, తాకదు, ముట్టదు. మనము ఆయన పాలించే ప్రజలుగా జీవితాంతము మన జీవితాన్ని క్రీస్తులో కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఈరోజు సహాయం చేస్తాడు. అందులోనే వ్రాయిపడిన మూడో మాట ఏంటంటే, వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆయన మేపు గొర్రెలము అని ప్రభు మాట్లాడుచు ఉన్నారు. ఆయన మేపు గొర్రెలము అని దేవుడు ఒక చక్కని మాటను బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు ఆ మంచి మాట మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి మాట, దేవుడు అందరికీ దేవుడు అంటున్నాడు ఆయన. రెండవ మాట, ఆ ప్రభువు మా జీవితాన్ని పరిపాలిస్తున్నాడు అంటున్నాడు ఆయన. మూడో మాట ఏంటంటే, ఆయన మేపు గొర్రెలము అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది.
అందుకని దావీదు అనే మాట ఏంటంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటున్నాడు ఆయన. యెహోవా నాకు కాపరిగా ఉంటే సర్వలోక నాథుడైన దేవాది దేవుడు నా జీవితంలో కాపలాగా ఉంటే కాపరిగా ఉంటే నా జీవితంలో ఎటువంటి ఏమండి లోటు లేకుండా సమృద్ధిగా సస్యశ్యామలంగా పుష్కలంగా నా స్థితి నా బ్రతుకు నా పరిస్థితి నా ఆత్మీయమైన జీవితం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఇటువంటి విధానంలో ఉంటుందని భక్తుడు ఆ మంచి మాటను ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు దావీదు తన జీవితాన్ని గొర్రెగా పోల్చుకుంటూ ఉంటున్నాడు, దేవుణ్ణి కాపరిగా చూస్తూ ఉన్నాడు. ఓ ఆత్మీయ కాపరి, ఆత్మల కాపరి, దేవాది దేవుడా ఈరోజు నన్ను నీవు మేపండి నాయన, మీరు మేపండి, నన్ను పెంచండి, నన్ను సంరక్షించండి, నా జీవితంలో నాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని భక్తుడు తన జీవితాన్ని గొర్రెకు పోల్చి ఆ విధంగా ఈరోజు మాట్లాడుచున్న మాట మనం బైబిల్లో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ఏమనంటే నేను నిజంగా దేవుని చేత పోషించబడుతూ ఉన్నానా? నా జీవితం నిజంగా దేవుని కొరకు వాక్యానుసారంగా దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడా? నా జీవితంలో ఆత్మ సంబంధంగా ఏదైనా ఆశీర్వాదాలు నా బ్రతుకులో ఉన్నాయా లేవా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈరోజు మనం ఎవరమో మనకే తెలిసిపోతూ ఉంటుంది. మనము ఏమై ఉన్నామో నా స్థితి నాకు బాగా తెలుసు, నీ విధానం మీకు బాగా తెలుసు, ఏ వ్యక్తి జీవించిన జీవితం ఆ వ్యక్తికి స్పష్టంగా బాగా తెలుసు. అయితే దావీదు అనే మాట ఏంటంటే ఆయన ఏమండి మేపు గొర్రెలముగా నేను ఉన్నాను, మేము ఉన్నామని భక్తుడు శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రభు వాక్యం ద్వారా పోషిస్తూ ఉంటే మన జీవితం ఈరోజు ఏ విధంగా ఉంది? మనము వాక్యాన్ని భుజిస్తూ ఉంటే, మనము మేతను మేస్తూ ఉంటే, మన జీవితంలో దేవుడు మనకు కాపరగా ఉంటే ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉందో ఈ వాక్యం అనే అర్థములో మనము చూసుకొని సరి చేసుకొని మనము దేవుల్లో దైవికంగా ముందుకు సాగాలని ఈరోజు ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నారు. కనుక ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే ఆయన మేపు గొర్రెలమంటే అర్థం ఏంటంటే నన్ను ప్రభు మేపుతున్నాడు అని ఒక వ్యక్తి జీవితంలో నమ్మాలి. మన కుటుంబాలు ప్రభు పోషిస్తున్నాడు, మన బిడ్డలు ప్రభు పోషిస్తూ ఉన్నాడు, మనము దేవుని ద్వారా పోషించబడుతూ ఉంటున్నాం, మన జీవితంలో సమృద్ధి ఉంది, ఇన్ని కలిగించిన ప్రభుని జీవితంలో ఇన్ని చేస్తూ ఉన్నప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నేను మాట్లాడే మాట ఏంటంటే మనము భౌతికంగా ఇన్ని విధాలుగా పోషించబడుతున్నాం, అయితే ఈరోజు మనము ఆత్మ సంబంధంగా క్షేమముగా ఉన్నామా లేదా? మనము ఆత్మ సంబంధంగా మన ఆత్మ దేవుని కొరకు పోషించబడుతున్నదా లేదా? ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈరోజు అనేక మంది ఆత్మ సంబంధంగా వెనుకబడిన ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈరోజున ఆత్మ సంబంధంగా వెనుకబడిపోతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆత్మ సంబంధంగా పడిపోతున్న యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆత్మ సంబంధంగా జీవితంలో కోల్పోయిన వ్యక్తులు సంఘాల్లో చాలా మందిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే ఆయన ఎప్పుడూ మేపేవాడే, ఆయన ఎప్పుడూ సమృద్ధిని కలిగించేవాడే, ఆయన ఎప్పుడూ కాపరిగా ఉంటున్నాడు, కానీ గొర్రెగా ఉన్న మనమే అప్పుడప్పుడు తప్పిపోతూ ఉన్నాం, అప్పుడప్పుడు తప్పు చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు అపరాధాలు మన జీవితంలో దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి, అప్పుడప్పుడు మనము పాపాన్ని పట్టించుకోవటం లేదు, అప్పుడప్పుడు మనము దేవుని కొరకు ఏమని ఆశీర్వాదాన్ని పొందవలసిన మనమే కొన్నిసార్లు మన చేతిలో ఆశీర్వాదం పడటం లేదు, పొందటం లేదు, అప్పుడప్పుడు మనమే జీవితంలో పడి చెడి పతనమైపోతున్న జీవితాలు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు నీవు దేవుని కొరకు ఒక మంచి గొర్రెగా ఉండాలి, ఒక మంచి గొర్రెగా ఉండాలి.
ఆత్మ సంబంధమైన గొర్రెగా ఉండాలి. యేసయ్య కాపరగా ఉంటే ఈ రోజున ఈ యొక్క పొలం అనే ఈ సంఘములో నీవు నేను ఏమండి మనం ఉండే విధానం ఏంటంటే మనం ఒక మంచి గొర్రెకి ఈ రోజున ఉండాలి, ఉండి తీరాలి. మనము ఆ విధంగా లేకపోతే మన జీవితం నిజంగా దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండదండి, మేలుకరంగా ఉండదండి. ఒక వాక్యం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం భాగం, అదేవిధంగా మత్తయి సువార్త 25:33, మార్కు సువార్త 5:11. ఈ మూడు మాటలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ప్రభు చిత్తం అయితే ఇంకా మన ముందుకు సమయం ఉంటే కొనసాగుదాం. అయితే ఈ మూడు మాటల్లో మనం చూడగలిగితే గొర్రెలు రకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. గొర్రెలు ఏ విధంగా ఉంటాయి, గొర్రె యొక్క స్వభావం, వాటి గుణగణాలు ఏంటో మన వాక్యంలో చూడగలిగితే ఇందులో మూడు వాక్యాల్లో మూడు కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మూడింట్లో ఉన్న మాట ఏంటంటే ఏమండి, యోహాను 10:1 గొర్రెల మందను మనము చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 25:33 మేకల మందను మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మార్కు సువార్త 5:11 మనము పందుల మందను మనము చూస్తూ ఉంటున్నాం. ఏ మందలండి ఇవి? గొర్రెల మంద, మేకల మంద, పందుల మంద. ఏంటండి బాబు మీరు ఇక్కడ మందల గురించి మాట్లాడుచున్నారు అని మీరు అడిగినట్లయితే, యేసయ్య కాపరైతే మనం గొర్రెలమైతే మనం ఉండే సంఘం ఏదంటే గొర్రెల మంద. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మంద గొర్రెల మంద, మన మంద ఆత్మ సంబంధమైన గొర్రెలు కలిగిన మంద, మన మంద జీవము కలిగిన గొర్రెల మంద. ఈ రోజున ఏమండి దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు సంఘములో ఒక మంచి మందగా మనం ఉండాలని ఈరోజు ప్రభులు వారు ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారైనా, ఈ ఆలోచన కలిగి ఉన్నారైనా. గొర్రెల మంద వేరు, మేకల మంద వేరు, పందుల మంద వేరు. ప్రపంచంలో చాలా గుంపులు ఉన్నాయి. ఈరోజున ప్రపంచంలో సంఘాలన్నీ కూడా ఏమండి ఏం చెయ్యాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఏం చేస్తున్నాయో ఈ రోజున ఆ సంఘము వివేచించి వివేచన కలిగి ఈ రోజున సంఘాలు దేవుని కొరకు ముందుకు వెళ్ళగలగాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళగలగాలి. గొర్రెల మందకున్న స్వభావం వేరు, మేకల మంద కలిగిన స్వభావం వేరు, పందుల మంద కలిగిన స్వభావం వేరు. మనం మూడో మంద గురించి మనం చూసుకుంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునే ఏమండి అవసరమే లేదు. ఎందుకంటే అంత వల్గరగా ఉంటుంది, అంత దుర్భరంగా ఆ మంద ఉంటుంది, అంత నీచంగా ఆ మంద ఉంటుంది. అసలు పందిని ఎవరు కూడా ఇష్టపడనే ఇష్టపడరు. ఎందుకంటే అది అంత అశుభ్రంగా ఉంటుంది కనుక దాన్ని ఎవరూ కోరుకోరు. అయితే రెండవది ఏంటంటే మేకల మంద. ఈ మత్తయి 25:33 వాక్యం అంటున్న మాట ఏమిటంటే మేకల మందని దేవుని యొక్క వాక్యములో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి గొర్రెల మంద ప్రభు బిడ్డలైతే మేకల మంద లోకములో ఉన్న వ్యక్తులకు దేవుడు పోల్చి మాట్లాడుచు ఉన్నాడైనా. దేవుడు ఆ విధంగా ఏమండి పోలుకును ఆయన చెబుచూ ఆ విధంగా వాక్యములో మాట్లాడుచూ ఉన్నాడైనా. అయితే వీటికున్న స్వభావం ఏంటంటే మేక ఎప్పుడు కూడా తల వంచదు, తల దించదు. అది ఎప్పుడు కూడా నిటారుగా నేత్రాలతో చూసుకుంటూ ముందుకు, తన ముందు ఎన్ని ఉన్నా సరే అవన్నీ చూసుకుంటూ వాటిని త్రొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, వాటిని త్రొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది తినే ఆహారం ఏంటంటే ఏమండి తన కళ్ళకు కనిపించే ప్రతి ఆకును కూడా తెంపుకుంటూ ఏమండి తింటూ నములుకుంటూ ముందుకు అది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏ ఆకో, ఏ చెట్టో, ఏ రెమ్మో, ఏ కొమ్మో, ఎక్కడుంది, ఏ ప్రదేశంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఇది ఏమై ఉంది అనే వివేచన మేకకు అస్సలు ఉండనే ఉండదు. నన్ను క్షమించండి, ఈరోజున క్రైస్తవులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఈ మాట మీ ఒక్కరికే కాదు, ఈ లైవ్లో వింటున్న ప్రతి వారితో నేను మాట్లాడుచూ ఉన్నాను.
ఈరోజు క్రైస్తవులు ఎలాగూ తయారయ్యారు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు గొర్రెల మందగా ఉండవలసిన వ్యక్తులు ఈ రోజున మేకల మందల వలె మార్చబడిపోతూ ఉన్నారు. ఏం కారణం అంటే వారు విలువలు కోల్పోతూ ఉంటున్నారు, వారు ఆత్మ సంబంధంగా భక్తిని మాలు కోల్పోతూ ఉంటున్నారు. వారు దేవుని కొరకు ఎటువంటి నిక్కచ్చిగా నిబద్ధత కలిగి జీవించాలో ఈ రోజున ఆ స్టెబిలిటీ మనసులో పూర్తిగా లేకుండా అయిపోతుంది. వారి విధానం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, తన ముందు ఉన్న వారి గురించి ఆలోచించరు, వారి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఉన్న సమాజం నాశనం అయిపోయినా పర్వాలేదు, వారు మాత్రమే బాగుండాలి అని అనుకున్న వారు కొందరు. ఏమండి, మరికొంతమంది ఏమనుకుంటారంటే, ఎవరి ఆకలి ఏ విధంగా ఉంటే ఉన్ని, నా ఆకలి తీర్చబడితే చాలు, నేను తింటే చాలు అనుకునే వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. నువ్వు తినాలి, అనేక మందికి తినిపించే విధంగా చేయాలి. నువ్వు భుజించాలి, అనేక మంది భుజించే విధంగా చేయాలి. నువ్వు సహకరించాలి, సహాయం చేయాలి. నీకు ఉన్నది 10 మందికి ఉపయోగపడే విధంగా ఆశీర్వాదకరంగా నువ్వు జీవితాన్ని ముందుకు జీవితంలో కొనసాగించాలి. 3వది ఏంటంటే, ఈ మేక కనబడే ప్రతి దాన్ని కూడా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది మంచిదా చెడ్డదా అనే వివేచన, అనే ఆలోచన, ఆ జ్ఞానం కూడా, కనీస జ్ఞానం కూడా ఆ మేకకు లేకుండా అది చేసే పని ఏంటంటే అన్ని ఆకులు కూడా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. వాక్యం అంటున్న మాట ఏమిటంటే, క్రైస్తవుడు తన ముందు ఒక వ్యక్తి వాక్యాన్ని విత్తుచూ ఉన్నప్పుడు, క్రైస్తవుడు విత్తబడిన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, అది ఏ బోధో, ఏ సంబంధమైన బోధో, ఎటువంటి బోధగా ఉందో, ఈ రోజున బోధన ఒక వ్యక్తి పరిశీలన చేసి వివేచించి ఆలోచన చేయగలగాలి. ఈ రోజున అటువంటి వ్యక్తులు లోకములో ఉన్నారా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున క్రైస్తవుడు తను వింటున్న ఈ సందేశాలు అనేకమైనవి లోకములో చాలా ఉన్నాయి. విశ్వాసాన్ని పడగొట్టే బోధలు లోకములో చాలా ఉన్నాయి. విశ్వాసానికి భిన్నంగా ఉన్న బోధలు చాలా ఉన్నాయి. వాక్యానికి అనుగుణంగా లేని బోధలు చాలా లోకములు ఉన్నాయి. ఈరోజున క్రైస్తవుడు వాక్యాన్ని పరిశీలించే సమయం ఆసన్నమైంది. బోధను పరిశీలించే సమయం ఈ రోజున ఆసన్నమైంది. నువ్వు గొర్రెవే గాని ఆత్మ సంబంధంగా నువ్వు క్రైస్తవ్యములో నువ్వు మేకవు కాదు. వివేచించాలి, ఆలోచించాలి, ఏది యుక్తమో, ఏది శ్రేష్టమో, ఏది మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో. ఒక వ్యక్తి ఆ విధంగా ఆత్మ వివేచన కలిగి దేవుని కొరకు ముందుకు వెళ్ళగలగాలి. ఈ రోజున సేవకులు సంఘాన్ని ఆ విధంగా పోషించాలి. ఈరోజు విశ్వాసులు కూడా దేవుని కొరకు ఆత్మ సంబంధంగా వారికి అందిస్తున్న ఆ వాక్యాన్ని పరిశీలన చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు లోకంలో తప్పుడు బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఏమండి, ఒక వ్యక్తి ఒక్క వాక్యాన్ని ఒకరికి చాలా విధాలుగా చెబుతూ ఉన్న వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద వారు కూడా వాక్యాన్ని తనకు అనుగుణంగా మలుచుకొని, వాక్యానికి వారికి అనుగుణంగా చెప్పుకున్న బోధలు, సందేశాలు ఈ రోజున చాలా ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. కానీ క్రైస్తవుడు వాక్యాన్ని వాక్యంగా స్వీకరించకపోతే, క్రైస్తవుడు వాక్యాన్ని వాక్యంగా అంగీకరించకపోతే, వాక్యమై ఉన్న క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఈ సంఘం పరలోకానికి ఎత్తబడడం చాలా కష్టం. క్రైస్తవుడు వాక్యానుసారంగా జీవితాన్ని క్రీస్తులో ముందుకు కొనసాగించకపోతే, వాక్యానుసారంగా జీవించిన సంఘాలు ఏ సంఘమైనా కానీ పరలోకానికి వెళ్లకుండా విడవబడవలసిన సంఘాలుగా మార్చబడతాయి. ఈరోజు మనం ఎవరమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వది ఏంటంటే, గొర్రెల మంద అని మనము వాక్యములో చూస్తూ ఉంటున్నాం. 10:1 ప్రకారంగా, అయ్యా సమయం అయిందా? ఓకే, సంతోషం, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే 3వది ఏంటంటే, గొర్రెల మంద అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఈ మంద చాలా శ్రేష్టమైన మంద. ఈ మందను దేవుడు ఎన్నుకున్నాడు, ఈ మందను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మంద అంటే దేవునికి ఇష్టం,
ఈ మందను ప్రభు ప్రేమించి తన ప్రాణం అనే సిలువలో మంద కొరకు పెట్టేశాడు. ఆయన ఈ మందను మేపాలని, ఈ మందను ప్రేమించిన ప్రభు మంద కొరకు మంద కాపరిగా మార్చబడుతూ ఉన్నాడు. ఆయన ఈ మందను ప్రేమించిన క్రీస్తు ప్రభులు వారు మంద కాపరిగా ఉండి మంద కొరకు ప్రాణం పెట్టే కాపరిగా ఉన్నాడు. మన బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ కాపరి గొర్రెల మంద కొరకు చేసిన త్యాగం ఈ కాపరి మరి ఏ మంద కొరకు చేయలేదు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొర్రెలో చాలా గుణగణాలు ఉన్నాయి, చాలానే చాలదనమాట. ఈరోజు రాత్రంతా మనం చెప్పుకునే అంత మంచి సందేశాలు ఉన్నాయి, అన్ని మంచి అంత మంచి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బైబిల్లో. కానీ మూడో మంద ఏంటంటే గొర్రెల మంద అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏసయ్య ఏమండి, గొర్రెని ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాలి, ఉండాలి, ఉంటేనే తప్ప, అని చూస్తేనే తప్ప, అని కనుగొంటేనే తప్ప, తన ప్రేమ కలిగిన జీవము కలిగిన సంఘాన్ని దేవుడు గొర్రెకు పోల్చి దేవుడు మాట్లాడడు. గొర్రెకు పోల్చి ప్రభు తన సంఘాన్ని మాట్లాడాడు. ఆయన గొర్రెలో సంథింగ్ స్పెషల్, ఏదో ఒకటి ఉంది, దాన్ని ప్రభు చూశాడు, దాన్ని ప్రభు కనుగొన్నాడు. అందుకని యేసయ్య తన సంఘాన్ని గొర్రెకు పోల్చి ఆ విధంగా ప్రభులు వారు అంత మంచి మాటను ఆయన మాట్లాడుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసయ్య ఎవరండి అని మనం ఆలోచన చేసినట్లయితే నిజమైన గొర్రె కూడా ఆయనే. నిజమైన గొర్రె నజరేతు వాడు, నిజమైన గొర్రె నజరేయుడు. ఎందుకంటే ఆయన గొర్రు వలె, వధించబడిన గొర్రు వలె మానవాళి అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, త్యాగాన్ని చేశాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణమును పరమగా పెట్టాడు. దేని కొరకంటే గొర్రెల కాపరి గొర్రెల కొరకు అంత యజ్ఞాన్ని అంత త్యాగాన్ని ఆయన చేసినట్టుగా ఈరోజు ఈ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మందలు మూడు ఉన్నాయి, గొర్రెల మంద, మేకల మంద, పందుల మంద. అయితే ఏమండి, మరి గొర్రె గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, గొర్రెలు చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాల గొర్రెలు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటే సమయం కూడా చాలదు, అయితే చెప్పు ముగిస్తాను నేను కొన్ని మాటలు. మొదటి గొర్రె ఏం గొర్రె అంటే దొడ్డి గొర్రె. ఏం గొర్రె అండి? దొడ్డి గొర్రె. రెండవది గుడ్డు గొర్రె. బాగా వింటున్నారా? మూడవది నడ్డి గొర్రె. నాలుగవది గొడ్డు గొర్రె. రేపు వాక్యం చెబుతాను, మీరు వినండి. అందుకే ముందుగా మీకు చెప్తున్నాను ఈ మాటలు. నాలుగవది ఏంటండి? గొడ్డు గొర్రె. ఐదవది జబ్బు గొర్రె. ఆరువది కొండ గొర్రె. ఆరు రకాల గొర్రెలు మనకు ఉన్నాయి. దొడ్డు గొర్రె, గుడ్డు గొర్రె, నడ్డి గొర్రె, గొడ్డు గొర్రె, జబ్బు గొర్రె, కొండ గొర్రె. నువ్వు ఏ గొర్రెవో ఆలోచన చేయాలంటే, వినాలంటే రేపు ఉదయం అందరూ రండి. వచ్చిన తర్వాత మనం సందేశం మనం విని మనం ప్రభులో దీవించబడదాం. మనందరినీ ప్రభు దీవించను గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, మనం ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఈరోజు మనకి సమయం అయింది, రేపు మనలా కొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి, అవి వినాలి అని అంటే, మనం ఆ ప్రకారంగా జీవించాలనంటే మనం రేపు యొక్క సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. మన జీవితంలో ప్రభు ఈ రోజున సహాయం చేయనివ్వండి. దేవుడు తన కనికరము కృప మన జీవితంలో దేవుడు కుమ్మరించనివ్వండి. ఈరోజు ప్రభు సన్నిధిలో దేవుని పాదాలు చెంత. ఈరోజు మనం విన్నాం, మనమైన గొర్రెలం, ఆయన మన దేవుడు, ఆయన మనకు నాయకుడు, రాజుగా ఉన్నాడు, ఆయన మన పాలించేవాడై ఉన్నాడు. ఈరోజు ఈ మూడు మాటలు మనం విన్నాం. మన దేవుడైనా, మనల్ని పాలించేవాడైనా, మనందరినీ మేపువాడైనా, ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎవరమో ఏమై ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఆ మాట మనం విని
ముందుకు సాగుదాం. ఇంతవరకు ఈ వాక్యాలు మనం విన్నాం, ఇంతవరకు ఈ మాటలు మనం విన్నాం. ఈ మాటలు విన్న మన జీవితంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేద్దాం. నీ జీవితంలో నిజంగా నీ దేవుడు దేవుడేనా? నిజంగా దేవుడు నీ జీవితంలో దేవుడిగా ఉన్నాడా? లేకపోతే దేవుని బిడ్డవై ఉండి దేవుడు కాకుండా జీవిస్తున్నావా? నీ జీవితంలో నువ్వు దేవుడి బిడ్డగా ఉండి, నువ్వు దేవుని బిడ్డగా ఉండి ఆ దేవుడు నీ జీవితంలో దేవుడుగా లేకుండా ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడా, బాబు అమ్మ అయ్యా, ఆ దేవుడు నీ జీవితంలో దేవుడుగా లేకపోతే నీవు ఆయన పాలించే ప్రజలమే కాదు. నీ పట్ల దేవుడు నిన్ను పరిపాలించలేదు, నిన్ను ప్రభు ఏలనూ లేదు, నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వనూ లేదు. నువ్వు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా దేవుణ్ణి జీవితంలో కాపరగా ఉండి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని మేపనూ లేదు. అయినా ఈరోజు ఒక్కసారి ఎవరువో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సహోదరి సహోదరుడ, బాబు అమ్మ అయ్యా, దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. మనము దేవుని కొరకి లోకంలో ఆత్మ సంబంధమైన గొర్రెల మందం మనం, మేకల మందము కాదో, పశువుల మందము కాదో, పందుల మంద కాదు. జీవము కలిగిన దేవుడు తన సంఘాన్ని గొర్రెల మందకు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెలో ఒక శ్రేష్ఠత ఉంది. యేసుక్రీస్తు కూడా ప్రధానమైన గొర్రెగా ఈ లోకానికి అనేక మంది మానవాళి కొరకు బలి పశువుగా వచ్చిన గొర్రెనా, వధించబడిన గొర్రెపిల్ల అయినా, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అయినా, ఆయన చూడు ఒక్కసారి, ఆయన చూడు ఒక్కసారి, ఆయన ఏ విధంగా గొర్రెగా మార్చబడి దేవుని కొరకు నిజమైన గొర్రెగా ఉన్న యేసు క్రీస్తు ప్రభులు వారు నీ కొరకు గొర్రెగా ఉండి ఎన్ని త్యాగాలు చేశాడు, ఎంత సమర్పణ చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చాడు, అవన్నీ నీవు కూడా గొర్రెగా ఉండి ఈ లోకములో సంఘములో సమాజములో చేస్తున్నావా లేదా, జీవిస్తున్నావా లేదా, కలిగి ఉన్నావా లేదా? ఇవన్నీ నీ జీవితంలో తప్పనిసరిగా ఉంటే ఈరోజు నీ జీవితానికి ఈ మాటలు అన్నీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనందరము జీవము కలిగిన దేవుని మందలో గొర్రెలుగా ఉన్నామండి, గొర్రెలుగా ఉన్నాం. ఓ, ఈరోజున నీ జీవితం దేవునికి అనుకూలమైన గొర్రెగా ఉందో లేదో, విధేయతైన గొర్రెగా ఉందో లేదో, నమ్రత కలిగిన గొర్రెగా మనం ఉన్నావు లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం మన జీవితాన్ని దేవుని కొరకు ముందుకు కొనసాగిద్దాం, ముందుకు కొనసాగిద్దాం. ఈరోజు ఏదైనా దేవుడు వాక్యము ద్వారా నీ లోపాన్ని చూపిస్తే సరిచేసుకోకుండా నీ కుటుంబానికి వెళ్ళొద్దు, సరిచేయబడకుండా నువ్వు నీ కుటుంబానికి వెళ్ళొద్దు. ఇక్కడ నీ లోపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నీ కుటుంబానికి వెళ్ళ, లోపముతో నువ్వు నీ కుటుంబానికి వెళితే నువ్వు దేవుని వ్యర్థమే. నువ్వు నిజంగా వాక్యము విని సరిచేయబడకపోతే, నువ్వు ఉన్నపాటి నువ్వు అదే విధంగా నువ్వు మరలా నువ్వు నీ కుటుంబానికి వెళ్ళగలిగితే నీ కొరకు ఇవ్వబడిన వాక్యం నిష్ప్రయోజనంగా మార్చబడుతూ ఉంది. ఈరోజు నాయన నన్ను సరిచే ప్రభా, నన్ను సరిచే ప్రభా, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచండి నాయన, నా జీవితాన్ని దీవెనకరంగా మలచి మార్చండి ప్రభా, నా జీవితాన్ని మరలా మీరు కట్టండి, పునరుద్ధరించండి ప్రభా అని ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఆ విధంగా అడుగుతూ ముందుకు మనము సాగిపోదాం. నిజంగా నీ దేవుడు నీ జీవితంలో దేవుడిగా పరిపాలన చెయ్యనే చెయ్యవు. దేవుడు నీ కుటుంబాన్ని పరిపాలించు తల్లి. దేవుడు నీ కుటుంబాన్ని పరిపాలించకపోతే లోకంలో ఉన్న పాపము శాపం ఇవన్నీ కూడా నీ కుటుంబాన్ని పరిపాలిస్తూ వస్తాయి, ఏలుతూ వస్తాయి, యాజమాచి చేస్తూ వస్తాయి, అధికారం చలాయిస్తూ వస్తాయి. అప్పుడే మన జీవితంలో ఓడిపోతూ ఉంటాం, సమస్తలమయమైపోతున్న జీవితం, ఎందుకీ జీవితం అని అనుకుంటూ ఉంటాం. ఓ చింతతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, కలవరముతో కన్నీరు కారుస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి జీవితాన్ని పరిపాలించినప్పుడు ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈరోజు ప్రభును మన జీవితాన్ని పరిపాలించమని, ఏలే నాయకుని పరిపాలించే నాయకుని ఈరోజు మన జీవితమును అని ఏలమని మనము ఒక అవకాశము దేవునికి కలిగిస్తే తప్పనిసరిగా దేవుడు ఆ విధంగా మన జీవితంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన నిజంగా మనందరినీ మేపే దేవుడైనా, మేపే దేవుడైనా, నీ బలహీనతమైన సమయంలో, నీ బలహీనమైన సమయాలలో వాక్యముని జీవితంలో బలమే బలహీనమైపోతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆత్మ సంబంధంగా తరిగిపోతూ ఉన్నప్పుడు, దిగజారిపోతూ ఉన్నప్పుడు, అరిగిపోతూ, పడిపోతూ, పతనమైపోతూ, చెడిపోతూ ఉన్నప్పుడు
నిన్ను దేవుడనే మాట ఏంటంటే తెలుసా నీ జీవితంలో? అమ్మా, నువ్వు వాక్యము ద్వారా పోషించబడుతూ ఉన్నావా? ఆయన ప్రధాన కాపుర కనుక ఆయన మంద కొరకు మేతను పెడుతూ ఉన్నాడు. ఈరోజే వాక్యాన్ని భుజించు, వాక్యాన్ని స్వీకరించు, వాక్యాన్ని అంగీకరించు, వాక్యాన్ని ఆస్వాదించు. నీ అంతరంగంలోనికి వాక్యము దిగనే, వాక్యము దిగనే, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా ప్రవర్తించు, వాక్యానుసారంగా చూడగలుగు, వాక్యానుసారంగా మాట్లాడు. ఈరోజు ఈ జీవితం, ఈరోజు క్రైస్తవుడు లోకములో వాక్యము వలె మార్చబడిపోవాలి. యేసయ్యకు వాక్యం అనే పేరు పెట్టబడింది కనుక ఈరోజు క్రైస్తవుడు కూడా వాక్యము వలె మార్చబడాలి. ఈరోజు క్రైస్తవుడు వాక్యాన్ని, ఈరోజు క్రైస్తవ వాక్యం వలె మన జీవితాల లోకములో కనిపించాలి. ఈరోజు కనబడుతూ ఉన్నాయా లేదా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములు సెంత చేరి ఈ మంచి దేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన అయ్యా, దావీదు సంకీర్తన 95:6 భాగములో ప్రభా ఉన్న మాటను తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా, గొర్రె ఏ విధంగా తన స్వభావాన్ని కలిగి ఉంటుందో ఈరోజు ప్రభా మీరు మాతో కొన్ని మాటలు మాత్రమే మాట్లాడి ఉన్నారు. ఈ కొన్ని మాటలు ప్రభా మా జీవితంలో శ్రేష్టంగా దీవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించి మీ ఆత్మతో నింపండి తండ్రి నాయన. రేపు ఉదయం, రేపు రాత్రి మరికొన్ని విశేషమైన సంగతులు నాయన తెలుసుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు బోధించండి నాయన. మా పరమ బోధకుడుగా, ఆత్మీయమైన బోధకుడిగా మీరుండి మాకు బోధించండి నాయన. ఈరోజు ప్రభా నాకు మాకు ఏమి అవసరమో, రేపు ఉదయం మాకందరికీ ఎటువంటి వాక్య జీవాహారం అవసరమో, రాత్రికి ప్రభా ఎటువంటి వాక్యం మాకు అవసరమో అయ్యా, రేపు రాత్రి మీరు మాతో మాట్లాడమని మీ నామంలో ప్రార్థిస్తున్నాం. మీరు కనికరించి కృపచూపెట్టి మీ గొప్ప కార్యాలు జరిగించి మీరొక్కరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఘనుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేయించు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. చక్కని మరి వర్తమానం అందించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. చివరికి వచ్చేస్తే మనం వెళ్ళిపోయే